చంద్రబాబు గారికి వరుసగా షాక్ల మీద షాక్లు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న షాకులు మామూలుగా లేవు. మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ప్రజావేదిక కొప్ప కూల్చివేత, ఆ తర్వాత లింగమనేని గెస్ట్ హౌస్కి సంబంధించి నోటీసులు, ఆ తర్వాత వరుసగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రీటెండర్లు, ఇలాగ ఒకటి కాదు అన్ని పీపీఎల్ విషయం, విద్యుత్ బకాయిలకు సంబంధించి విద్యుత్ యూనిట్లలో జరిగిన అవినీతి అక్రమాలను బయటపెట్టడం, ఇలా ఒకటని కాదు ఒకదాని తర్వాత ఒకదాని మీద షాకులు ఇస్తూనే ఉన్నారు. అలాగే రాజకీయంగా కూడా షాకులు. నలుగురు ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు పార్టీ మారిపోవడం, భారతీయ జనతా పార్టీలో చేరిపోవడం. అయితే దీని వెనకాల ఒక పెద్ద కుట్రే ఉంది. ఇదంతా చంద్రబాబు గారి కనుసన్నల్లోనే జరిగింది అనే ప్రచారం కూడా వచ్చింది. ఒకవేళ నిజంగా చంద్రబాబు గారి కనుసన్నల్లోనే ఆ నలుగురు ఎంపీలు తెలుగుదేశం పార్టీ వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు అని అనుకుంటే గనక ప్రస్తుత పరిస్థితులు ఖచ్చితంగా అంతకు మించిన అతిపెద్ద షాక్ను చంద్రబాబుకి ఇచ్చాయనే చెప్పాలి. అది జగన్ గారి రూపంలో వచ్చాయా, లేదంటే భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిందా, పవన్ కళ్యాణ్ గారి రూపంలో వచ్చాయా అనేది ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. కానీ విషయం ఏంటి అంటే, ఒక కీలక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వణికించే నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, అతిపెద్ద పార్టీగా అవతరించి 151 స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న వైసీపీని ఢీకొట్టేందుకు ఒక మేజర్ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా కీలక నేతలు, పైగా ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజ్యసభ ఎంపీలను ఆ వేదికలో, అంటే ఆ భేటీలో ఉంచాల్సిన అవసరం పార్టీ మీద ఖచ్చితంగా ఉంది, పార్టీ అధిష్టానం మీద. కానీ నిన్న అది జరగలేదు. పవన్ కళ్యాణ్ అలాగే భారతీయ జనతా పార్టీ, జనసేన, బీజేపీ రెండు పొత్తు పెట్టుకుంటున్న సమయంలో, పొత్తు పెట్టుకునేందుకు సంబంధించి ఏర్పాటు చేసిన కీలక భేటీలో కన్నా లక్ష్మీనారాయణ గారు, సోము వీర్రాజు గారు, అలాగే పురంధేశ్వరి, ఇటువంటి కీలక నేతలు, అలాగే ఒక ఏపీ ఇన్ఛార్జ్గా హైకమాండ్ నుంచి వచ్చిన ఆయన మొత్తం, వీళ్ళందరూ విజయ్ దియోధర్, ఆయన మొత్తం అందరూ వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఆ కీలక భేటీలో ఈ నలుగురు రాజ్యసభ ఎంపీలకి స్థానం కల్పించలేదు. ఆ భేటీలో ఎక్కడ చెన్నమనేని రమేష్ కనిపించలేదు, సుజనా చౌదరి గారు కనిపించలేదు, గరికపాటి రామ్మోహన్ రావు గారు కనిపించలేదు, అలాగే ఈయన కూడా టీజీ వెంకటేష్ గారు కనిపించలేదు. అంటే ఈ నలుగురు ఎంపీలు కూడా అక్కడ కనిపించలేదు. అయితే వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోయిన భారతీయ జనతా పార్టీలోకి, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తరఫున ఎటువంటి కీలక నిర్ణయం తీసుకున్నా ఏం జరిగినా వీళ్ళదే పైచేయిగా ఉంటుంది అని అంతా అనుకున్నారు. అప్పట్లో మొదట్లో కూడా సుజనా చౌదరి గారు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిన వెంటనే చాలా కీలక రోల్ను పోషించారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ నేతలను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు రాయలసీమ నుంచి ఒక వ్యక్తి, అలాగే ఉత్తరాంధ్ర నుంచి ఒక వ్యక్తి, ఇలా ఎవరికి వాళ్ళు పాటుపడతారు అనే ఒక ప్రచారం జరిగింది. ఆ ప్రచారం కొద్ది రోజులు మాత్రమే పరిమితమైంది. తర్వాత మళ్ళీ వాళ్ళ జాడ లేదు, వాళ్ళ ఊసు లేదు. అసలు ప్రస్తుతం జరిగిన అతి పెద్ద కీలక భేటీలో వాళ్ళ అసలు ఎక్కడ ఉన్నారనేది కనిపించలేదు. మేబీ వాళ్ళకి పిలుపే ఇవ్వలేదేమో, ఈ భేటీలో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకు వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వలేదు అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. వాళ్ళు ఇంకా చంద్రబాబు గారి నమ్మకస్తులుగానే కొనసాగుతున్నారా, చంద్రబాబు గారి వాళ్ళు శిష్యులుగానే ఇంకా ఉన్నారా, అందుకే పూర్తిగా తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే జనసేనతో పొత్తు పెట్టుకుందో, ఆ పార్టీ నుంచి వచ్చిన కీలక నేతలను, ఇంకా చంద్రబాబు గారి కనుసన్నల్లోనే ఉన్నారనే ప్రచారం జరుగుతున్న నేతలను ఈ పార్టీకి దూరంగా ఉంచిందా భారతీయ జనతా పార్టీ అధిష్టానం అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఒకవేళ అదే గనక నిజమైతే, భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవాలనే కళ ఏదైనా ఉంటే, ఆ కళ ఒక కళగానే మిగిలిపోద్ది. కానీ ఆ కళ సాకారం కాదు అని చెప్పడానికి నిన్న జరిగిన భేటీలో ఈ నలుగురికి స్థానం కల్పించకపోవడమే నిదర్శనం అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఒక రకంగా ఇది చంద్రబాబు గారికి అతిపెద్ద షాక్ అని అనుకోవాలి. రాజకీయంగా పార్టీ భవిష్యత్తును ముందుకు తీసుకువెళ్లేందుకు ఉపయోగపడుతుందనుకున్న ఒక సోర్స్ కట్ అయిందనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. స్టేట్ మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.